నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓర్గాం శివారు ప్రభుత్వ భూముల్లో సిపిఐ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ అక్రమణ ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ ఏసీపీ, సిఐ, మోపాల్ రూరల్ ఎస్ఐలు, రెవెన్యూ అధికారులు పేదలు ఆక్రమించుకున్న స్థలానికి వచ్చి స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కానీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చే వరకు ఖాళీ చేసేదే లేదని భీష్మించారు. పోలీసులకు నాయకులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తుల నడుమ పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నిరుపేదలందరూ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్న నిరుపేదలకు కనీసం ఇళ్ల స్థలాలను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తుంటే కన్నెత్తి చూడని అధికారులు పేదల ఇళ్ల స్థలాలు అడిగితే ఓర్చుకోలేకపోతున్నారన్నారు. అందువల్లే నిరుపేదలను వారికి మద్దతుగా పోరాడుతున్న సిపిఐ ప్రజాపంత నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారన్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ భూములను విడిపించాలన్నారు. అరెస్టులతో కేసులతో ఇళ్ల స్థలాల పోరాటం ఆపేదే లేదన్నారు. ఎట్లా చూద్దాం అనేది ఇంతకు ముందే నేను అన్నట్టు, రక్తం పరీక్ష చేసినాక మలేరియా వస్తే మలేరియా మందు పెడదాం, టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్ మందు పెడతాం, డెంగ్యూ వస్తే డెంగ్యూ మందు పెడతాం. ఏం చేయాలనేది నువ్వు మమ్మల్ని ఎట్లా చూస్తావో నేను మిమ్మల్ని ఎట్లా చూస్తాం. మంచి చూస్తే మేము మంచిగా చూస్తాం, చెడ్డ చూస్తే దానికి తగ్గట్టుగా మందు పెట్టాల్సిందే. అంతవరకు మనం ఐక్యంగా ఉందాం. ఈ ఒక్కరోజు ఏం చేద్దాం అనేది మనం వాళ్ళు అధికారులు మనకు హామీ ఇచ్చారు కాబట్టి ఆర్డీఓ గారితో మాట్లాడిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ కబ్జాదారుల మీద చర్యలు తీసుకుంటారా లేదా తెలిసిపోతారేమో కళ్ళ ముంగట, దాని మీదకైతే మనం చూద్దాం. ఇవాళకి మేము అరెస్ట్ అయినామని తెలియంగానే అక్కడికి నుంచి మీరు ర్యాలీగా వచ్చి పేదోళ్ళ ఐక్యతను మరొకసారి తెలియజేసిన మీ అందరికీ, సిపిఎంఎల్ ప్రజాపంత నగర కమిటీ తరఫున మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. మీరందరూ ఇళ్లకి వెళ్లాలని చెప్పేసి కోరుతూ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసినాం. ఇట్లనే మన స్థలాల మనం మనకు వచ్చే వరకు మనం ఎక్కడా విశ్రమించద్దు అని చెప్పేసి తెలియజేస్తూ, రేపు ఏంటనేది మీకు వివరాలన్నీ రాత్రి వరకు తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మేము అరెస్ట్ అయితే మా దాకా మొత్తం అందరూ ర్యాలీగా వచ్చి ఈ స్టేషన్ ని ధర్నా చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి విప్లవం చేసి తెలియజేస్తూ.